హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎష్లాక్స్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిందే, ఈ మధ్య మన నెల్లూరులో గోలీ సోడా అనేది చాలా అంటే చాలా ఫేమస్ అయ్యింది. మామూలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూసేటప్పుడు లైక్ చేసి వీడియో చూడడం అయితే స్టార్ట్ చేయండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో గోలీ సోడా ఎలా తయారు చేస్తారు, దాని ప్రాసెస్ ఎలా ఉంటుందో మనం అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మనం ఇంత ముందు మన ఛానల్లో ఒక షార్ట్ వీడియో అయితే చేసాం, గోలీ సోడా ఎలా తాగుతారని చెప్పేసి. ఆ షార్ట్ వీడియో అయితే లాకప్ గోలీ సోడా వాళ్ళు చూశారు, వాళ్ళు చూసి వీడియో చాలా బాగుంది బ్రో అని చెప్పారు. మేమే వాళ్ళని అడిగాము, బ్రో మేము వీడియో చేసుకుంటాం బ్రో, లాకప్ గోలీ సోడా ఎలా తయారు చేస్తారు ఏంటి అని చెప్పి అడిగితే, ఓకే బ్రో ఖచ్చితంగా తీసుకోండి వీడియో అని చెప్పారు. సో మనమైతే ఇప్పుడు ఆ లాకప్ గోలీ సోడా ఫ్యాక్టరీకి అయితే వెళ్తా ఉన్నాం. వీళ్ళు మనకి వాట్సాప్లో అయితే లొకేషన్ పెట్టారు. ఈ లొకేషన్ వచ్చేసి పడారపల్లి దగ్గర, మనకైతే హైవే మీద అయితే చాలా అంటే చాలా దగ్గర ఈ ఫ్యాక్టరీ. సో ఫైనలీ మనమైతే లాకప్ గోలీ సోడా దగ్గరికి అయితే వచ్చాం. ఫ్రెండ్స్, ఈ లాకప్ గోలీ సోడాలు మొత్తం 9 ఫ్లేవర్స్లో అయితే చెక్కుతాయి. వీళ్ళు 9 ఫ్లేవర్స్లో మ్యానుఫ్యాక్చర్ అయితే చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని తయారీ విషయానికి వస్తే, ఎంటీ బాటిల్స్ అన్ని షాప్ నుంచి ఫ్యాక్టరీకి అయితే వస్తాయి. ఇలా ఫ్యాక్టరీకి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఈ క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం హాట్ వాటర్తో అయితే జరుగుతుంది. ఈ గోలీ సోడా సీసాలకి వీళ్ళు క్లీనింగ్ కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇలా హాట్ వాటర్తో గోలీ సోడాని క్లీన్ చేస్తూ ఒక ట్రేలో అయితే పేర్చుకుంటారు లైన్ గా. ఈ ట్రేస్ వచ్చేసి స్పెషల్ గా గోలీ సోడాల కోసం తయారు చేసింది. ఈ ట్రేలో ఆ గోలీ సోడాని పెట్టినప్పుడల్లా గోలీ అనేది పైకి వెళ్ళి సైడీ తప్పిస్తుంది. ఆ సైడీ తప్పించినప్పుడు దాంట్లో ఉన్న వేస్ట్ వాటర్ మొత్తం కిందకి దిగేస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాన్యువల్ క్లీనింగ్ అయిన తర్వాత మళ్ళీ మిషన్ క్లీనింగ్ అయితే ఉంటుంది. ఈ క్లీనింగ్ చేసే ప్రాసెస్ గట్ చూడండి, ఆ ట్రే లోపల నుంచి ప్రతి ఒక్క గోలీ సోడా లోపలికి అయితే వాటరు చాలా ఫోర్స్గా అయితే కొట్టి ఆ లోపల మొత్తం క్లీనింగ్ అయితే చేస్తుంది. ఇది మిషన్ క్లీనింగ్. ఈ మిషన్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఈ గోలీ సోడా గ్లాస్ చెక్కింగ్ అయితే ఉంటుంది. ఈ గోలీ సోడా గ్లాస్ చెక్కింగ్ లో గ్లాస్లు ఏమైనా క్రాక్లు ఇచ్చున్నా, ఏదైనా పగుళ్ళున్నా తీసి ఒక సైడ్ పెట్టేస్తారు. అలాగే వాషర్స్ కూడా 2 మంత్స్ కి ఒకసారి చేంజ్ చేస్తుంటారు. వాషర్స్ కూడా చెకింగ్ చేస్తారు. ఇక్కడ వాషర్స్ గడ పోయినాటివన్నీ ఒక సైడ్, మంచిగా ఉన్నటివన్నీ ఇంకొక ట్రేలో పెట్టుకుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నటివన్నీ వాషర్ అండ్ గ్లాస్ ఫెయిల్యూర్స్, ఇవన్నీ మళ్ళీ వాషర్స్ అయితే చేంజ్ చేస్తారు వీటికి. ఇలా చెకింగ్ అయిపోయిన గోలీ సోడాలన్నీ లాకప్ గోలీ సోడా నింపేదానికి రెడీగా ఉన్నాయని అర్థం. ఓకే, ఇక్కడ నుంచి రెడీగా ఉన్న గోలీ సోడా సీసాలన్నీ మిక్సర్ దగ్గరికి అయితే వెళ్తాయి. ఇప్పుడు ఈ మిక్సర్ దగ్గర 2 ఫ్లేవర్స్ అయితే వేస్తున్నారు, ఒకటి లెమన్ ఫ్లేవర్ ఇంకోటి ఆరెంజ్ ఫ్లేవర్ అయితే వేస్తున్నారు. వీళ్ళు ప్రతి ఒక్క సీసాలో 30 ml ఫ్లేవర్ అయితే నింపుతారు. మిగతాది వాటర్ అండ్ గ్యాస్ ఫిల్లింగ్ అయితే ఉంటుంది, అది మిషనరీ చేస్తుంది. ఈ మిషనరీకి వచ్చే వాటర్ మొత్తం ప్యూరిఫై చేసుకుని ప్యూర్ మినరల్ వాటర్ అయితే వస్తుంది మిషనరీకి. ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్ నింపేసిన తర్వాత మన గోలీ సోడాలు మిషనరీ దగ్గరికి అయితే వెళ్తాయి. అక్కడ మిక్సర్ దగ్గర 30 ml నింపిన గోలీ సోడాని ఇలా మిషన్ లో అయితే పెడతారు. ఇప్పుడు మిషన్ ప్రాసెస్ ఏంటంటే వాటర్ విత్ గ్యాస్ ఫిల్ చేసి అలాగే గోలీ సోడాకి గోలీ అనేది లాక్ చేసి మనకైతే బయటికి ఇస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన చేతిలో లాకప్ గోలీ సోడా ఆరెంజ్ ఫ్లేవర్ అయితే ఉంది. మీలో ఎంతమందికి ఆరెంజ్ ఫ్లేవర్ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ సైడ్ వచ్చేసి లెమన్ ఫ్లేవర్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. ఇప్పుడు నా చేతిలో ఉండేది లెమన్ ఫ్లేవర్. ఈ లెమన్ ఫ్లేవర్ కూడా మీలో ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ మిషనరీ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక చెకింగ్ అయితే ఉంటుంది. ఈ చెకింగ్ వచ్చేసి గ్లాస్ పర్ఫెక్ట్గా ఉందా లేదా, అలాగే ఏదన్నా లీకేజెస్ ఉన్నాయా లేదా అయితే చెక్ చేస్తారు. ఇలా చెక్ చేసిన తర్వాత లాకప్ గోలీ సోడా బ్రాండింగ్ స్టిక్కర్స్ ఏమైనా చెరిగిపోయినట్టయితే ఇక్కడ మళ్ళీ చేంజ్ చేస్తారు స్టిక్కర్స్ అనేటివి. సో ఫైనలీ ఇలా చెకింగ్ అయిపోయిన లాకప్ గోలీ సోడాలన్నీ ఒక సైడ్ అయితే పెట్టేసుకుంటారు. చూసారు కదా, ఫైనల్గా రెడీ అయిపోయిన లాకప్ గోలీ సోడాలన్నీ ఇవే. ఇక్కడ నుంచి అయితే వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ అయితే స్టార్ట్ అవుతుంది. షాప్స్కి వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్కి అయితే పంపిస్తారు. వాషర్ చెకింగ్ అయిన గోలీ సోడాలన్నిటికీ మళ్ళీ వాషర్ అయితే చేంజ్ చేస్తారు. వాషర్ టబ్బులు ఉంటేనే కాదు, వీళ్ళు ఎవ్రీ 2 మంత్స్ కి ఒకసారి వాషర్స్ అయితే చేంజ్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, నెల్లూరులోనే బాగా ఫేమస్ అయిన లాకప్ గోలీ సోడా
ఫైనల్లీ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అంతా అయిపోయిన తర్వాత అయితే మనం తాగుతున్నాం ఇప్పుడు. నాకైతే బాగా నచ్చిన ఫ్లేవరు బ్లూబెర్రీ, మీకు నచ్చిన ఫ్లేవర్ కూడా కామెంట్ చేయండి. చాలా అయితే చాలా బాగుంది. చూసారుగా లాకప్ గోలీ సోడా ఎలా తయారు చేస్తారో. మావా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి యష్ వ్లాగ్స్. తర్వాత ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్తో వస్తాను మీ ముందుకి. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్.